ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం ప్రభు మనకిచ్చిన అనుదిన మన్న, ఈ దినం ప్రభు మనకిచ్చిన మాటను మనం చదువుకుందాం. 34వ కీర్తన మొదటి నుండి 3 వాక్యాలను నేను చదువుతున్నాను, జాగ్రత్త గమనిద్దాం. మొదటి వచనం, నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనకారుడైన దావీదు గారు చెప్తున్న ఒక చక్కని మాట ఏంటంటే, నేను ఎల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను అని రాస్తూ ఇంకొక మాట, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. ఇక్కడ కీర్తనకారుడైన దావీదు గారు మహా గొప్ప రాజుగారు, ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్న గొప్ప మహానాయకుడు రాజు. అంతటి రాజుగారు అనే మాట ఏంటంటే, నేను ఎల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. సన్నుతించెదను అనంటే నేను ఎల్లప్పుడు ఆయనను స్తుతించెదను. అంత మాత్రమే కాదు, అక్కడ రాసిన మాట, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. ఈ దినాన అంతటి గొప్ప మహారాజే తన నోట తన కీర్తి ఉందంట, ఆయనను ఎల్లప్పుడూ సన్నుతిస్తున్నాడంట. ఈ దినాన నీకు ఊపిరిచ్చి ఆయుష్నిచ్చిన ఆ సర్వేశ్వరుడైన నజరేయుడైన యేసుక్రీస్తును ఎల్లప్పుడూ సన్నుతిస్తున్నావా? ఎల్లప్పుడూ నీ నోట కీర్తి వినబడుతుందా? ప్రతి దినము నీవు చేతులెత్తి ఆయనను స్తుతించగలగాలి. ప్రతిదినము ప్రతి క్షణము నీ నోట ఆయన కీర్తి అనగా ఆయన పాట అనగా ఆయన నామాన స్తుతించగలిగిన ఒక అద్భుతమైన పాట నీ నోట ఉండగలిగితే, కీర్తనకారుడైన దావీదు గారిని రాజుగా హెచ్చించిన దేవుడు ఈరోజు నీ జీవితంలో సన్నుతించడం కీర్తించడం అని జరిగితే, నిశ్చయముగా ఒక ఉన్నతమైన స్థితికి నా దేవుడు నేను లేపబోతున్నాడు. 2వ వచనాన్ని చదువుతాను, కొంచెం జాగ్రత్త గమనించండి. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. ఈ దినాన ఎవరిని బట్టి నువ్వు అతిశయించుచున్నావు? నీ డబ్బును చూసి నువ్వు అతిశయిస్తున్నావా? నీకున్న పలుకుబడిని చూసి నువ్వు అతిశయిస్తున్నావా? నీకున్న ఇల్లు వాకిలు చూసి అతిశయిస్తున్నావా? నీకున్న మేడ మిద్దలను చూసి అతిశయిస్తున్నావా? నీకున్న అందాన్ని చూసి అతిశయిస్తున్నావా? ఏదన్నా నా దావీదు గారిని మన ముందుంచి దేవుడు మాట్లాడతాడు, నేను యెహోవాను బట్టి అతిశయిస్తున్నాను. ఏదన్నా ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, నీకు ఎన్నున్నా ఏమైనా ఉన్నా ప్రతి విషయంలో ఆయనను బట్టి నువ్వు అతిశయించాలి. అక్కడ రాసిన మాట, దీనులు దానిని విని సంతోషించెదరు. ఈ దినాన నిన్ను బట్టి దీనులు సంతోషించేటట్లుగా ఆయనను బట్టి నువ్వు అతిశయించబడదువుగాక. 3వ వాక్యాన్ని గమనించండి, నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు గారు అంటున్నారు, నాతో కూడి ఏకముగా ఆయన నామమును మనం ఘనపరచెదము అంటున్నాడు. ఈ దినాన మనమందరము కలిసి ఏకముగా కూడి ఆయన నామాన్ని స్తుతించగలిగేటట్టుగాను ఆయన నామాన్ని ఘనపరిచేటట్టుగా మనం ఉండగలిగితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదును ఘనపరిచిన దేవుడు, దావీదును హెచ్చించిన దేవుడు, దావీదును ఒక ఉన్నతమైన స్థితిలో నిలిపిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలైన మీ జీవితాలలో నిశ్చయముగా ఆయనను స్తుతించాలి, ఆయనను కీర్తించాలి, ఆయన యందును అతిశయపడాలి. ఆ విధంగా చేసి ఏకముగా నీవును నీ కుటుంబం కలిసి ఆయనను ఘనపరచగలిగితే, నా దేవుడు నీ జీవితంలో దావీదుకు కలిగిన దీవెనలు యావత్తును నీ మీద నీ కుటుంబం మీద నా దేవుడు కుమ్మరించునుగాక. ఈ దినం ఈ మాటల చేత నిన్ను నీవు సరిచేసుకొని నీ జీవితాన్ని దేవుని చేతికి అప్పగించుకోగలిగితే నా దేవుడు నిన్ను ఆశీర్వదించి ఘనపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ప్రభువానికి స్తోత్రం. ఈ చక్కని మాటలు ఈ ఉదయకాలమే మీరు మాకు దయచేసినందుకే స్తోత్రం. అవును ప్రభువా, మా నోట ఎప్పుడూ నిన్ను సన్నుతించాలి, ఎప్పుడూ మా నోట నీ కీర్తి వినబడాలి, మేమందరము కలిసి ఏకమై నిన్ను ఘనపరచాలి. నిశ్చయముగా నీ అందే మేము అతిశయపడినట్లుగా సహాయము చేయమని ఈ మాటలు మీరు మాకు నేర్పించినందుకే స్తోత్రము చెల్లిస్తూ యేసు నామాన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రేమను నేనెట్లు మరతును ఏ
ఎంతటి వాడు